మాట వింటేనేమో జోడి, వినకపోతేనేమో ఈడి. బీజేపీ వాళ్ళు చెప్పినట్టు వాడు మన మాట వింటే జోడి అంటాడు, వినలేదనుకో తెల్లారి ఈడి వస్తుంది. ఇక ఇది ఇలా ఈ దేశంలో రాజకీయ పరిస్థితి. బట్ ఏం చేసింది బీజేపీ అంటే కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయా ఈ దేశంలో ఎవరికన్నా? ఒక్కరికన్నా వచ్చినాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 15 ఏళ్లలో ఈ దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం. ఎక్కడన్నా 20 కోట్లు కాదు, 15 కోట్ల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసింది. దేశంలో నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకొని 100,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర కూడా ఈ బీజేపీ పార్టీకి ఉన్నది. ఏమిచ్చింది బీజేపీ? అక్క చెల్లెలకు సగం ధరకే సిలిండర్ ఇస్తామని 4 నెలలు 400-500 వేసిండ్రు, తర్వాత 40 రూపాయలు చేసిండ్రు. సిలిండర్ ధరలు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండ్రు, రూపాయి విలువ దించిండ్రు. ఆకలి పెరిగింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఇంతకు మించి బీజేపీ చేసింది ఏమైనా ఉన్నదా? ఒకటి దాంట్లో మాత్రం పెరిగిండ్రు, ప్రతిపక్ష నాయకుల మీద సిబిఐ ఈడి కేసులు పెట్టడంలో మాత్రం పెరిగింది బీజేపీ. మిగతాయన్నీ దిగినాయి. ఇది ఇవాళ బీజేపీ పరిస్థితి. ఏమనంటే రామాలయం, రాముడు మన మొక్కమా? రాముడిని ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తాం, మనం కూడా హనుమాన్ చాలీసే చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తుందో రాదు కానీ నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయన చదవమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుత నామ. మొత్తం హనుమాన్ చాలీస ఒక 2 నిమిషాలు చదవగలుగుతా నేను. పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీస చదవండి, పూజ చేయండి, మనం భూం. కానీ బీజేపీలు ఏం మాట్లాడతారంటే మేమే ఏదో పూజ చేస్తాం. దేవుడు అందరి వాడు, ఎవరి వాళ్ళు కాదు. ఎవరైతే భగవంతుని నమ్ముతారో దేవుడు అందరికీ వరాలు ఇస్తాడు. అన్ని పార్టీలకు దేవుడు ఉంటాడు. మనం కట్టలేదా? మన కేసీఆర్ అద్భుతమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టిండు. మన కేసీఆర్ ఎంత అద్భుతంగా కట్టిండు. కానీ మనం నిజంగా మనం కూడా వీళ్ళకి అక్షింతలు వంచినట్టు మనం కూడా ఇంటికి ఒక యాదాద్రి లడ్డు వంచి రాజకీయం చేరాకపోనా మనకు? కానీ లక్ష్మీనరసింహస్వామి బీజేపీలకు లక్ష్మీనరసింహస్వామి, కాంగ్రెస్ వాళ్ళకు లక్ష్మీనరసింహస్వామి, బీఎస్పీకి లక్ష్మీనరసింహస్వామి, బీఆర్ఎస్కు లక్ష్మీనరసింహస్వామి, అందరి వాడు. దేవుణ్ణి మనం రాజకీయాలకు వాడుకోలే, దేవుడు అందరి వాడుగా ఉండాలని కోరుకున్నాం. కానీ బీజేపీలు చేసిందేమి లేక కేవలం మతాన్ని అడ్డం పెట్టుకోండి, దేవుణ్ణి అడ్డం పెట్టుకోండి, ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా దయచేసి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఢిల్లీలో రేపు కాబోయే ఎంపీలు ఈ జాతీయ పార్టీలకు గులాంగిరి చేసే వాళ్ళు కావాలనా, లేదు తెలంగాణ గలం విప్పించే వాళ్ళు గెలవాలనా, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ ఏం చేసింది? మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తా అని వరంగల్ జిల్లాకు మోసం చేయలేదా? మన కోచ్ ఫ్యాక్టరీని ఎగబెట్టి ఈ వరంగల్ జిల్లాకు ఆగం చేసింది బీజేపీ కాదా? గిరిజన యూనివర్సిటీని 15 ఊరిచ్చి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చివరి నిమిషంలో ప్రారంభించి ఈ జిల్లాకు అన్యాయం చేసింది బీజేపీ కాదా? ఈరోజు భారత ప్రభుత్వము ఇంకా ఈ 9.5 సంవత్సరాల్లో చేపట్టినటువంటి ఒక చిన్న వివరాలు మీ ముందు పెట్టాలని మా జాతీయ పార్టీ ఆదేశించింది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రకంగా మేము ఇంకా చెప్పాలంటే చాలా వివరాలు ఉన్నప్పటికీ కూడా మరి సమయాన్ని బట్టి వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేము చేపట్టినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ విధానపర నిర్ణయాలు కానీ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఈసారి కొంత లెంత్ అయినప్పటికీ కూడా మీ ముందు పెట్టాలని మా జాతీయ పార్టీ స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను ఆదేశించినటువంటి నేపథ్యంలో మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాం. నేను ఎట్లా సహకరించి చెప్పండి. ఎన్టీపీసీకి ఏం సహకరించాలి చెప్పండి. అదే ఎన్టీపీసీ గవర్నమెంట్ ల్యాండ్, గతంలో ఉన్నటువంటి ల్యాండ్, కొత్త ల్యాండ్ కాదు, పూణే ల్యాండ్లోనే డెవలప్మెంట్ చేశాం. మొదటిసారి లేయింగ్ ఫౌండేషన్ లేయింగ్కి వచ్చాడు, అది సహకరించాడు. ఇనాగ్రేషన్కి రాలే,
సహకరించినట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణలో ఎన్టీపీసీ 8000 మెగావాట్ల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తే రానటువంటి వాళ్ళు సహకరించడం చెప్పలేదని. మేము 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ తోటి తెలంగాణ ప్రజల కోసము విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు తెలంగాణలో పెట్టి ఫౌండేషన్ వేసి ప్రారంభించి పూర్తిగా ప్రొడక్షన్ ప్రారంభం తర్వాత ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే రాకున్న వ్యక్తి సహకరించినట్టుగా నేను చెప్పలేదు జవాబు. చెప్పండి మీరు ఏ సహకారం అంటే ఏంది? అనుమతి ఇచ్చిండు లేకపోతే రానియకపోతే ఆర్డర్ ఇస్తుండే ఎవరికైనా వచ్చి ఇక్కడ పవర్ విద్యుత్ పిచ్చేద్దని ఆర్డర్ చేయాలి. ఇయ్యలేదు అదొకటే, అదొకటే సహకారం అనుకోవాలి. ఎవరు చేస్తారు? నువ్వు ఎట్లా అనుకుంటావు? కేటీఆర్ నన్ను పొగుడతాడు ఎందుకు అనుకుంటావు నువ్వు చెప్పు. నువ్వు లే, ఎందుకంటే కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి, మీకు కానీ మనకు కానీ పాపం చాలా జాలి ఉండాలి, పడాలి, జాలి పడాలి. ఎందుకంటే ఆయన పోలింగ్ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, పోలింగ్ తర్వాత కూడా ఈయన డిఫెన్స్ మీ ఆయన ఈయన హోమ్ మినిస్టరు, ఈయన రెవెన్యూ మినిస్టరు అంత రాసి పెట్టుకున్నాడు. ఆ అనుకున్నటువంటి కళలు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మొత్తం నీటి మూటలు అయిపోయినాయి. కాబట్టి ఆయన మాట్లాడతాడు, కొద్ది సానుభూతి చూపాలి. మీరు కూడా అట్లా బాధపడితే ఎట్లా? సింపతి చూపించాలి మనం కేసీఆర్ కేటీఆర్ పట్ల. ఆయన తల ముందు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేరులో ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నట్టు, ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు ఆయన కళలు కన్నాడు. ఆ కళలన్నీ విఫలమైనాయి కాబట్టి బాధపడతాడు. కాబట్టి మనం కూడా కొద్దిగా మంచి వ్యక్తి సింపతి చూపాలి కదా, కాబట్టి ఏదైనా మాట్లాడతాడు మాట్లాడని. తప్పిదాలు ఎవరైనా చేసిందంటే అధికారులు కాదు, వాళ్ళు ఇద్దరే. తండ్రి కొడుకుల తప్పిదాల కారణంగానే తెలంగాణకు నష్టం జరిగింది. తండ్రి కొడుకుల నష్టం కారణంగానే తెలంగాణ ప్రజలు ఈరోజు అనేక రకాలుగా దోపిడీ గురయ్యారు. వాళ్ళ అహంకారం కారణంగానే ఈ తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది. కాబట్టి నేను మళ్ళీ ఇవన్నీ పోతే దయచేసి వదిలేసానండి.